హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు సివిల్ సప్లైస్ లో రేషన్ కార్డు, రైస్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తి ఈకేవైసీ కంపల్సరీగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ చేపించుకోవాలి. ఎక్నాలజ్మెంట్ కూడా, రైస్ కార్డు ఇచ్చిన ప్రతి వ్యక్తి ఎక్నాలజ్మెంట్ అనగా అతను ఏలు ముద్ర వేస్తేనే నెక్స్ట్ మంత్ ఒక కోటా వచ్చింది. అందువలన ప్రతి వ్యక్తి కంపల్సరీగా వేలు కుటుంబ యజమానిగా లేడీని అంటే వాళ్ళ కుటుంబ యజమానికి అంతకుముందు భర్త ఉండేవారు, ఇప్పుడు భార్యను పెడుతున్నాం కాబట్టి అట్లా నమోదు చేసుకొని ఏలు ముద్ర వేయాలి. కుటుంబ సభ్యులందరూ ఏలు ముద్ర వేస్తేనే అది ఈకేవైసీ అంటారు. మా మండలంలో ఈ రోజు వరకు 74% అయింది, ఇంకా 26% చేయవలసినది కావున ఈ విషయాన్ని ప్రతి కార్డుదారుడు గమనించవలసిందిగా కోరుతున్నాము. ఈ నెలలో కొద్దిగా మాకు రైస్ మరియు శనగలు ఇస్తున్నారు, ఇవి కూడా ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి ఈ అవకాశం ప్రతి కార్డుదారుడు ఉపయోగించుకోవాలి. ఏ డీలరైనా కానీ ఏమి బోధించో ఆ కార్డుదారుడు సంబంధిత గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి ఆ సెక్రటరీ గారికి చెప్పిన ఎడల ఇవ్వబడను. మరియు ముఖ్యంగా గతంలో మీ సేవ ద్వారా పొందే సేవలన్నీ కూడా గ్రామ సచివాలయం ద్వారానే పొందవలసిందిగా తెలియపరుచుతున్నాము. మీ సేవ ద్వారా వచ్చినవి కూడా గవర్నమెంట్ ద్వారా మేము యాక్సెప్ట్ చేయం కాబట్టి మీ సచివాలయాన్ని ఉపయోగించుకోండి. గవర్నమెంట్ వారు ఇప్పుడు ఎంఆర్ఓస్ ఆఫీస్కి వచ్చే సేవల్లో ముఖ్యంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ కానీ లేట్ ఎంట్రీ కూడా మీ సేవ ద్వారా రావాలని కూడా జిల్లా కలెక్టర్ గారు మొన్న ఆఫీసులు చెప్పారు, మాకు కూడా వాళ్ళు చెప్పారు. కాబట్టి మా రెవెన్యూ సేవలు కూడా ఇప్పుడు రైస్ కార్డు కానీ రైస్ కార్డు కూడా అక్కడ అప్లై చేసుకోవాలి, డిలీషన్ కూడా అప్లై. డిలీషన్ అంటే ఒక కార్డుదారుడు గతంలో వైట్ కార్డులో ఉన్న కార్డుదారుడు మళ్ళీ వేరే వైట్ కార్డుదారుడికి పోతుంటేనే ఇస్తారు, కానీ పింక్ కార్డు అతను ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ వారు ఉత్తర్వుల డిలీషన్ ఆప్షన్ ఓన్లీ చనిపోతేనే తీసేయమన్నారు. డిలీషన్ ప్రతి వ్యక్తి ఏంటంటే డిలీషన్ పెట్టుకొని వేరే కార్డు పొందుతున్నాను ప్రభుత్వ ఉద్దేశం ప్రకారంగా డిలీషన్ ఆప్షన్ తీసేశారు. యాడ్ మెంబర్ అంటే కూడా అతను బర్త్ సర్టిఫికేట్ ఉంటే యాడ్ చేయమన్నారు. ఈ విషయాన్ని గమనించుకొని ప్రతి కూడా మీ సేవ మన సచివాలయంలోని డీటెయిల్ అసిస్టెంట్ అక్కడ ఉన్న పంచాయతీ సెక్రటరీకి తెలుపుకొని అక్కడే నమోదు చేయవలసిందిగా కోరుతున్నాము. లేట్ ఎంట్రీ కూడా అక్కడే తీసుకోవాలి. రెవెన్యూ సేవలు అనగా 1B కానీ అడంగల్ కాపీ కూడా మీ సచివాలయంలో మా మండలంలో 19 సచివాలయాలు ఉన్నాయి, గతంలో 9 పంచాయతీలు, ఇప్పుడు 19 సచివాలయాలు. కాబట్టి ఏ సచివాలయం పరిధిలో అతన్ని అక్కడే తీసుకుంటే ఈజీ ప్రాసెస్. అతనికి కూడా సమయం కూడా అనుకూలించింది. సమయం అంటే ఇప్పుడు మా మండలం రావాలా, కొత్తపేటలో వేటపాలెం రావాలా, సమయం కూడా చాలా టైం అయిపోతుంది కదా. ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను.